మీరు ఎప్పుడైనా ఇండియా వెళ్తే మన ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ గోళ్ళ మీద చిన్నపిల్లల హ్యాండ్ రైటింగ్లో యేసు రక్తము మన పాపముల నుండి విమోచించును అనే వాక్యాలు కనబడుతూ ఉంటాయి, గోళ్ళ మీద రాసి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అంతా ఇండియా అంతా తిరిగి రాసిన వ్యక్తి ఒక ఆయనే. ఆయన పేరు మొంగండ శాంతారావు. మొంగండ శాంతారావు, మొంగండ శాంతారావు గారిది కృష్ణా జిల్లాలో అవనిగడ్డ. ఆయనకి భార్య లేదు, పిల్లలు లేరు, ఒంటిగా ఉండేవాడు, పెద్ద ఎక్కువ చదువుకోలేదు, ఆయన చాలా పేదోడు. అయితే సైకిల్ ఒకటి ఎవరో ఇచ్చారు. ఆ సైకిల్కి ముందు ఒక డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో వాక్య బైబిలు కరపత్రాలు ఉంటాయి. వెనకాల పెద్ద బొట్ట ఉంటుంది, ఆ బొట్టలో రంగు డబ్బాలు, ఒక కిరసనాయిల్ స్టవ్, ఒక అన్నం డేక్ష ఉంటుంది. ఇది ఆ సైకిల్తో ఆంధ్ర రాష్ట్రం అంతా 5 సార్లు తిరిగాడు ఆయన సైకిల్ మీద. ఓకే, భారతదేశం సైకిల్ మీద తిరగలేదు, కార్ల మీద, బస్సుల మీద, ట్రైన్ల మీద తిరిగాడు. భారతదేశంలో 29 భాషల్లో ఆయన వాక్యాలు రాశాడు. ఆయనకు రావు, నేర్చుకొని రాసేవాడు, చదువుకోలేదు ఆయన. 9వ క్లాసే ఎంతో ఫెయిల్ అయ్యాడు, అంతే, అంతదాకా చదువుకున్నాడు, అంతకంటే ఎక్కువ చదువుకోలేదు. అయితే ఇంత తిరిగాడు, కానీ విపరీతమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. ఆయన విశ్వాసం ఆయన్ని ఎలాంటి స్థాయికి తెచ్చింది, జనవరి 15 తారీఖున చనిపోయాడు, మొన్న జనవరి 15 తారీఖు రాత్రి. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన గురించి ఎక్కువ తెలుసుకున్నాను. ముందు తెలుసుకుంటే అంత బాగుండేదో అనిపించింది నాకు. మేబీ దేవుడు అందుకే తెలుసుకొని ఇవ్వలేదేమో. నేను ఒకసారి ఆయనతో 1-2 నిమిషాలు మాట్లాడాను అంతే. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ మన వాళ్ళు ఎవరో చేసింది, నేను వీడియో చూశాను, నాకు కళ్ళెం నీళ్ళు వచ్చినాయి. ఒక సన్నివేశం చెప్తున్నాడు ఆయన, హర్యానా వెళ్ళాడంట, హర్యానా వాక్యం చెప్ రాద్దామని. వెళ్తామంటే ఈ ఊరు నుంచి తర్వాత ఊరికి నడుచుకుంటే వెళ్ళాలి, దగ్గర ఊరిని నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. వాళ్ళు ఏ భాషలో చెప్పాడో అర్థమైందో లేదో మనం నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రాత్రి 11 అయినా అడవిలోనే ఉన్నాడు బయటికి వెళ్ళలా. అంటే వీళ్ళు చెప్పిన డిస్టెన్స్ ఒకటి, ఈయన అనుకున్నది ఒకటి, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మధ్యరాత్రికి అడవి మధ్యలో ఇరుక్కుపోయాడు, వెనక్కి వెళ్ళాడు, ముందుకు వెళ్ళాడు. 3 రోజులు అయింది అప్పటికి అన్నం తినే, కాబట్టి శక్తి లేదు. పైగా ఆ అడవిలో భయంకరమైన క్రూర మృగాలు ఉంటాయి. క్రూర మృగాలు అంటే ఏనుగులు, సింహాలు అలాంటివి. ఇక మనోడు అక్కడ దోవ పక్కన నుంచొని రాత్రి 11 ప్రభా నేను ఇంకా నడవలేను, నా వల్ల కాదు, నువ్వే నన్ను కాపాడాలి అని ఒక కర్ర తీసుకొని, ఇంత కర్ర, ఒక గుండ్రం గీసాడంట. అలాగ గీసి, ప్రభా ధాన్యాల సింహాల బోన్లో కాపాడావు కదా, ఇదే ఇది గీశాను, ఏ జంతు గీత రాకుండా నువ్వు చూసుకొని నేను పడుకుంటా అని పడుకున్నాడంట. పొద్దున్న సూర్యుడు కళ్ళల్లో పడతామంటే 8 గంటల మెళుకు వచ్చిందంట. రాత్రి పడుకుంటూ పొద్దున్న మెళుకు వచ్చింది, మధ్యలో ఇంక రాలే మనాడికి. లేచి అలా చూస్తే గీత అవతల ఏనుగు కాళ్ళు, పులి కాళ్ళు, ఎలుగుబంటి కాళ్ళు ఉన్నాయి, అచ్చులు వచ్చిపోయాయి. మనం టచ్ చేయలే. మనోడు చిన్నగా దేవుని స్తుతులు చెల్లించేసి నడుస్తున్నాడు. అరగంట నడిచాడు, ఎండ ఎక్కువైపోయింది, ఇంకా నడవలేకపోతున్నాడు. దేవ నా వల్ల కాదు నడవటం, నువ్వే నాకు ఏదో ఒకటి చేయన్నాడు. ఒక కారు జుంగని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే చూసి కారు వెళ్ళిపోతుంది ప్రభా అన్నాడంట. ఆ దూరం వెళ్ళి ఎవడో బ్రేక్ వేసినట్ట కస్సని సౌండ్ వచ్చి మళ్ళీ కారు అలా వెనక్కి వచ్చిందంట. వచ్చి వెనక డోర్ ఓపెన్ చేసి కారు ఎక్కన్నారంట. మనోడు జోబులో చేయి పెట్టి వెళ్తే డబ్బులు లేవు అన్నాడంట. ఎక్కువసాయ అన్నారంట, అంటే మనోడు ఎక్కువ వచ్చినాడంట. లోన ముగ్గురు ఉన్నారు, మనోడు వెనకాల కూర్చున్నాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ అడవిలో అంటే, ఏ వాక్యాలు రాయడానికి వచ్చానంట. అరే మీ దేవుడు బుర్రన్నవాడైతే, శక్తి కలిగినవాడైతే, నువ్వు ఎంత సేవ చేయడానికి వస్తే నిన్ను అడవిలో ఎలా వదిలేస్తాడరా దేవుడు అన్నాడంట. వదలలేదు సార్, రాత్రి నాతోనే ఉన్నాడు సార్ అన్నాడు. నీతో ఉన్నాడు, నీకు చెప్పాడరా అంటే చెప్పాడంట. ఇలా గుండ్రం గీసి పడుకున్నాను సార్. ఏంటి అడవిలో పడుకున్నావు రాత్రి? అవును సార్, రాత్రి అడవిలో పడుకున్నాను, 11 పడుకున్నావు, పొద్దున 8 లేచినాను సార్. ఏనుగు అయ్యి వచ్చి వెళ్ళి అన్నాడంట. ఇంకా మనోళ్ళు సైలెంట్ అయిపోయారు 10 నిమిషాలు. వీడితే ఎందుకు రానేసి 10 నిమిషాల తర్వాత మళ్ళీ అన్నారంట, అయినా మీ దేవుడు ఇంత కష్టపడుతుంటే ఏమన్నా పంపించవచ్చు కానీ నేను తీసుకెళ్తానికి. పంపించాడు కదా సార్ కారు అన్నాడంట. అని సార్ నేను ఏమన్నా ఆపానా? ఆపల. ఏమన్నా ఎక్కించుకొని రిక్వెస్ట్ చేశానా? లేదు. డబ్బులు కూడా లేవంటే మీ రిక్వెస్ట్ చేస్తే ఎక్కాను నేను. దేవుడే పంపించాడు కదా. ఇక మన వాళ్ళు ఇంకా కాముజ్ అయిపోయారంట. ఊరు వచ్చిన తర్వాత ఏమైనా తింటావంటే ఊ తింటానన్నాడంట. 3 రోజులు ఏందంట అప్పటికి తిని. మనోడు వాళ్ళు పెడతా ఉంటే తెగ తినేసాడంట, 6 రోట్లు తినేసాడంట. తినేసిన తర్వాత ఆయన తినే విధానం చూసి వీళ్ళు ఇంకా జాలి పడిపోయి జోబుల్లోంచి ఎవడికా డబ్బులు తీసి ఇచ్చేసారంట. అందుట్లో ఒక ఆయన మాత్రం పుడుకున్నాడంట, జోబులోంచి కార్డు తీసి
పూనా వస్తావు నువ్వు, మహారాష్ట్ర పూనా వస్తావు అన్నా, వస్తాను సార్ అన్న. వస్తే మా ఇంట్లోనే ఉంటే ఈ కార్డు ఇదిగో ఉంచు అని అన్నాడంట. థ్యాంక్స్ సార్ అని వెళ్ళిపోయాడు. ఎవడా ఇడని తీసి చూశాడంట. ఇప్పుడు మన బాంబే మహారాష్ట్ర ఏరియాలో శివశాన ఉంటుంది కదా, శివశాన బాల్ ఠాక్రే దానికి వైస్ ప్రెసిడెంట్ అంట. మన కాడిచ్చి పూణే వస్తే మా ఇంట్లో అని అన్నాడు. మీరు దీన్ని ఏమంటారు బా చెప్పండి నాకు. అది విషయం. ఇప్పుడు దీనికి చదువు కాదు కావాల్సింది, డబ్బు కాదు, లేకపోతే లేనిపోయిన ఎదవ తెలివితేటలు కాదు కావాల్సింది. దేవుడి మీద పూర్తిగా ఆనుకుని పోతు, దేవుడి మీద అలా పడిపోవటం. అలాంటి విశ్వాసం చూపించినప్పుడు జీవితంలో ఇలాంటి స్థాయిలు మనకుంటాయి. నువ్వు విశ్వాస ప్రయాణంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా పోరాటాలను చూస్తావు, పవిత్రతని జీవితంలో బయటపడటం చూస్తావు, పటిష్టమైనటువంటి జీవితంలోకి రావటం అనేది జరుగుతుంది. ఒకవేళ రావట్లేదంటే మీ జీవితాన్ని సెట్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఎవరి దగ్గరికి వెళ్ళి నేను విశ్వాసం అని చెప్పొద్దు. మీరు చెప్పొద్దు, చెప్పితే ఇవి ఉండాలి. డాక్టర్ అని చెప్పి నాకు ఇంజక్షన్ ఇవ్వడం భయం అంటే ఏమంటాడు ఎవడైనా సరే? నువ్వు విశ్వాసం అని చెప్పుకొని నా జీవితంలో పోరాటాలు లేవు, నా జీవితంలో పట్టుదల లేదు, నా జీవితంలో పటిష్టత లేదు, నా జీవితంలో పవిత్రత లేదని అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. నో, ఇవి ఉండాలి, ఇవి ఉండాలి. దేవుడు కోరుకునేది అది. దేవుడు మన ఎంక చూసి నా బంగారం అని అనిపించుకోవాలని ఇష్టపడుతున్నాడు అంటానికి. అలాంటి జీవితం మనకుంద